చేనేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న 18 కులాలు కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ వారి తరపున వారి సమస్యల్ని ఏమైతే ఉన్నాయో లోటుపో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా వారి వారి సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం నేను నిర్ణయించుకున్నాను మొన్న చెప్పాను ఈ మధ్యన అలాగే వచ్చే నెల 20వ తారీఖున మంగళగిరిలో జరిగే సదస్సుకి నన్ను చేనేత సత్యాగ్రహం వారికి నా సమ్మతి తెలియజేయడం జరిగింది మనస్ఫూర్తిగా ముందు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి నన్ను వారి తరఫున మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను గతంలో తెలంగాణలో కూడా మీరు ప్రజారాజ్యంలో పార్టీ ఉన్నప్పుడు కూడా చేనేత కార్మికుల సమస్యలని ప్రధాన ఎజెండాగా తీసుకున్న సందర్భం ఉంది జనసేన పార్టీ తరఫున వారి వద్ద పోరాడే అవకాశం ఉందా భవిష్యత్తులో కానీ అంటే ప్రతి ఒక్కరు చాలా సమస్యలు ఉన్నాయి మనకి అలాగే చేనేత అంటే మనకి నా ఉద్దేశం చేనేత అనేది మన జాతి సంపద అది చాలా అరుదైన కళ అది అమేజింగ్ దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ అది అలాంటి కళని దానికి ప్రోత్సాహం సరైన ప్రోత్సాహాలు ఇవ్వడం ఆ కళాకారులను గుర్తించడం వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది కాకపోతే అదేనంటే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పడానికి రేపు పొద్దున మేనిఫెస్టోలో అది ఎలా మాట్లాడతామో దాని మీద ఒక కమిటీ లాంటిది వేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఏమేమి ఉండాలి ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ సలహాలు తీసుకొని రేపు పొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టో పోటీతత్వం ఎలా సార్ అంటే వ్యాపారంలో అంటే ఇప్పుడు నేను ఒక చేనేత అంటే మార్కెటింగ్ స్కిల్స్ వీళ్ళు కూడా పెంపొందించుకునే పరిస్థితి రావాలి అంటే దానికి చేనేత వాడాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఖచ్చితంగా అంటే అది ఏమంటుందంటే నేను నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది చేనేత మీద అంటే నాకు చెయ్యాలని మనసు ఉంది కానీ నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది దానికి ఆ సంబంధిత వారికి సహాయ సహకారం అందిస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరితో కూర్చొని అలాంటి ఎన్జిఓస్ కానీ లేదంటే అలాంటి అనుభవం ఉన్న అనుభవజ్ఞులతో మాట్లాడి మీరన్నా ఏమైతే మాట్లాడారో ఆ పోటీ పరంగా స్కిల్స్ డెవలప్ చేసి మార్కెటింగ్స్ ఒకటి ఒకసారి ఒకళ్ళకి చాలా అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు అలాగే ఫ్యూచర్లో మిగతా వాటి అర్బన్ ఏరియాస్లో కంపీట్ చేయాలన్నా ముందుకు ఎలా తీసుకెళ్లాలని వీటన్నిటికీ ఎలా కావాలనేది ఆ సంబంధిత వ్యక్తులతో కూర్చొని నేను ఒక అవగాహన రాగలను కానీ ఈ ప్రెస్ మీట్లో నాకు చెప్పడానికి నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది మార్కెటింగ్ అంటే నేను అంటే ముందు ఏదైనా సరే నేను కొంత ఆచరించి ఏదైనా చెప్తే బాగుంటుంది అందుకే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను అంటే ముందు అంటే నా ఉద్దేశంలో కూడా ఏముందంటే నా ఉద్దేశంలో కూడా ఏముందంటే అంటే నేను ఇది కద్దరేనో నాకు తెలియదు ఎట్లా నాకు అలాగే వారానికి ఒకసారి చేనేతను ధరించాలని నేను అనుకుంటున్నాను కంపల్సరీ చేతితో ఉంది ఇవన్నీ ఏంటంటే నేను ఒక్క ప్రెస్ మీట్లో చెప్పేవన్నీ కాకుండా నేను ఒకసారి ఇంకొకసారి మంగళగిరి సదస్సుకి వెళ్ళిన తర్వాత దాని మీద పూర్తి సరైన అవగాహన వచ్చాక నేను మాట్లాడగలను అంటే రుణమాఫీలు చేయాలని ప్రభుత్వాలకున్న ఎంతవరకు చేయగలరు అనేది మనం చాలా రకాల రుణమాఫీలు అనౌన్స్ చేశారు అన్ని ప్రభుత్వాలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ బట్ ఎంతవరకు వాళ్ళు సఫలీకృతులయ్యారో మనం ఒకసారి డేటా చూసే మనం మాట్లాడగలం కానీ ఇప్పుడు అంటే మేబీ ఇంటెంట్ ఉండడం ఉందేమో మరి ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు సార్ వేల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాటికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు వాళ్ళు తరపించుకొని అనేక సమస్యలు చెప్పారు నాకు అందుకని అనిపించింది ఏదో ఇది ఒక షార్ట్ సైటెడ్గా మాట్లాడే విషయం కాదు దీన్ని కొంచెం లోతుగా పరిశీలించి దాని మీద మాట్లాడాల్సిన విషయం సార్ గతంలో చేనేతలో మన నేతలను తయారు చేసిన చీరలు అగ్గిపెట్టులో పట్టేవి అదేవిధంగా చాలా మసిలిన క్లాత్ ఇటలీకి ఎక్స్పోర్ట్ అయ్యేది క్రీస్తు పూర్వమే మన దేశం నుంచి అలాంటి గొప్ప కళాకారులు ఉన్న మన దేశం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది చేనేత గవర్నమెంట్ ఏమైనా దీనికి వాళ్ళకి ఆర్ఎండి పెట్టి డెవలప్ చేసి నాణ్యత పెంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా సాయం చేయాలని నేను కోరుతాను అంటే అది ఇందాక వారు చెప్పినట్టుగా ఒక చాలా స్కిల్ ఓరియంటెడ్ ఇది ఎబిలిటీస్ కావాలి
అంటే దీనికి కొంత వాళ్ళు ఏమంటారంటే మొన్న కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక కార్మికులు చేసిన బట్టనే మిగతా వాళ్ళు కొంచెం ఇంకొంచెం క్రియేటివ్గా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని కొంచెం ఇంకా అందంగా చేయగలుగుతున్నారు. అలాంటి స్కిల్స్ మాకు కూడా నేర్పిస్తే, మా కార్మికులు కూడా నేర్పిస్తే మేము ఇంకా మేము చేయగలం కదా డైరెక్ట్గా అని మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వచ్చింది. అండ్ నేను గతంలో కూడా మిలాన్ ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కాశ్మీరీ గ్రూప్ని కలిశాను. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కాశ్మీరీ ఆర్ట్ వర్క్ని, కాశ్మీర్ టెపెస్ట్రీని వాళ్ళు అక్కడ, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే మేము ఇక్కడ ఫ్యాషన్ హౌసెస్కి మేము మా కాశ్మీరీ వర్క్స్ని మేము అమ్ముతాము, ఎంబ్రాయిడరీస్ని. వీళ్ళు అడుగుతారు అర్మాని ఇలాంటి డాల్షియన్ గబానా అనే ఫ్యాషన్ హౌసెస్కి అందు వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. అలాగే మనకి అంత గొప్ప స్కిల్ ఉన్నది, మన అగ్గిపెట్టలో ఇమిడిపోయేంత చీరలు చేయగలిగేంత కెపాసిటీ ఉండి దాన్ని మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి ఏమేమి ఎలాంటి అవగాహన మనకి ఏమేమి లోపాలు ఉండే దాంట్లో ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది, నిజంగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌస్కి ఎలా తీసుకెళ్లాలనేది ఒక సమిష్టిగా కూర్చొని అందరి సహాయ సహకారాలతో తీసుకెళ్ళగలిగారు. సో దాని దృష్టిలో జనసేన ఆలోచిస్తున్నారు. వాళ్ళు ముండికెత్తేసారు కదండి, వాళ్ళు ముండికెత్తిన వాళ్ళతో నేనేం మాట్లాడను. ముండి వాళ్ళు రాజు కంటే బలవంతులు అంటారు కదా, మరి వాళ్ళు అంత ముండికెత్తి వాళ్ళు మేము రాజుల కంటే బలవంతులు అని చెప్పినప్పుడు మరి ప్రజల తాలూకు ముండితనం చూపించాల్సి వస్తుంది. అంతే సార్, అంటే మీరు ఒక మాట ఇచ్చి, అంటే మీరు అంటే నా ఉద్దేశం ఎట్లా ఉందంటే ఇప్పుడు పార్లమెంట్లో మీరు చట్టాలు చేసి చట్టసభలో అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మీరు చట్టసభల్లో మీరు చట్టాలు చేసి ప్రజలను పాటించమంటారు. వాళ్ళు మాట ఇచ్చి మేము వెనక్కి వెళ్ళిపోతే ప్రజలు ఎలా నమ్ముతారు వాళ్ళని, ప్రజలు ఎందుకు పాటించాలి? మీరే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే నాయకులు ఎలాగ చట్టసభల్లో ప్రవర్తిస్తారో ప్రజలు దాదాపు అదే క్యారెక్టర్ తీసుకుంటారు, యథారాజా తథా ప్రజలాగా. లీడర్స్ తాలూకు క్యారెక్టర్ని ప్రజలే తీసుకుంటారు, ప్రజలే నాయకులే దాన్ని పాటించినప్పుడు మీరు రేపు పొద్దున మీరు చేసే చట్టాలని మేము ఎందుకు పాటించాలి అని ఒక తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వచ్చే డేంజర్స్ ఉన్నాయి. అందుకనే చాలా వరకు మనం ఎందుకు మనకు అంత కొంచెం ఇష్టరాజ్యంగా ఉంటారంటే మన నాయకుల లోపం కూడా ఉంది, అది మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే నేను ఇది ఉత్తరాది ప్రజలు దక్షిణాది ప్రజల మధ్య కాదు నేను చెప్పేది. ఒకవేళ దానికంటే ముందు నేను చెప్పదలుచుకుంది, వాళ్ళ మతాల ఆధారంగా విభజిస్తే పర్లేదా? మతాలను ఎగదోస్తే పర్లేదా? మతాల మధ్య వైషమ్యాలు ఎగదొస్తే పర్లేదా? ఇక్కడ నేను అవన్నీ మాట్లాడలా. నేను అంటుంది ఏంటంటే, మొన్న కూడా ఏం చెప్పాను ఏంటంటే, మన ఇంగ్లీష్ ప్రెస్లో కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఢిల్లీ వరకే పరిమితం అయిపోయి ఒక ఎలీట్ గ్రూప్ లాగా తయారైపోయి చాలా ఎక్స్క్లూజివ్ పొలిటికల్ క్లాస్లా తయారైపోయి మీరు అక్కడే నిర్ణయించుకొని, అంటే ఇందాక ఇది పుస్తకం చదువుతున్నప్పుడు నాని పాల్కీ వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, తెలివితేటలు ఒక నార్త్ బ్లాక్కే పరిమితం అయిపోయినట్టు ప్రవర్తిస్తాయి చట్టాలు. ఈ చట్టాలను తయారు చేసే వాళ్ళందరూ తెలివితేటలు ఇంక బయట ఎవరికి లేవు, కేవలం చట్టసభ ఆ నార్త్ బ్లాక్లో ఉన్న ఒక్కళ్ళకే ఉంటాయని చెప్పి నాని పాల్కీ వాళ్ళ ఈ మాట అన్నారు. అంటే ఏంటంటే, మీరు ఒక సమస్యని, మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, అలాగే మీరు రాష్ట్రాన్ని విడగొట్టేసేటప్పుడు నేను మొన్న కూడా అంటుంది ఏంటంటే, మీరు 17 సంవత్సరాల నాంచి 12 గంటల్లో తేల్చేశారు. నాకు ఎక్కడ అసహనం అంటే వీటి మీద, ఒకసారి ఒక సమస్య అయిపోయింది, రాష్ట్రాన్ని విభజించారు, దాన్ని ఒక దాని సమస్యలు ఏమున్నా ఇన్ని పక్కన పెట్టేద్దాం, దాన్ని ఎలా తీసుకోవాలో తీసుకుంటాం, ముందుకెళ్తాం, ఏదో చేస్తాం. మరి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక ఇవ్వనని చెప్పారు, అది కూడా ఓకే సార్ మేము ఆలోచిస్తాం, మా రియాక్షన్స్ ఏంటి, మా కోపతాపాలు ఏంటి, అది కూడా పక్కన పెడతాం. వాటన్నిటికంటే కూడా మీరు స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి పూట అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ రోజున వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారంటే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, అదే లాస్ట్ డే, 100 కారణాలు చెప్పచ్చు. మేబీ వాళ్ళు స్ట్రాటజీగా ఆ రోజు పెట్టుకున్నారు కావాలి, అది అర్థం చేసుకోగలం.
ఓకే అది మీ పొలిటికల్ స్ట్రాటజీ మీరు ఎవరు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే బాధ్యత మాకు సంబంధం లేదు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం మాకు సంబంధం లేదు మా ఖాతాలో కాదని బీజేపీ నాయకులు చేసుకున్నారు సార్ ఓకే దాన్ని మీ పొలిటికల్ గేమ్ని మేము భరించాము అర్థం చేసుకున్నాం ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా మీరు స్పెషల్ ప్యాకేజే మీకు ఈక్వలెంట్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనుకున్నప్పుడు మీకు అంత హడావిడిగా ప్రవర్తి మీకు దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఎవరికి అర్థం కాలేదు అంతపైకి అంత అర్ధరాత్రి పూట ఏదో ప్రాణాలు పోయేలాగా నిజంగా మీకు దాంట్లో ఏమాత్రం భయం లేదు లోపాలు లేవంటే మీరు ప్రశాంతంగా చేసి ఉండొచ్చు కదా ఎవరు కాదంటారు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఎక్కడ లోపాలు నేను చాలాసార్లు ఎత్తి చూపించాను చాలామంది మాట్లాడతారు కానీ మేము వినకూడదు అని అనుకుంటే నేనేం చేయగలను అప్పుడు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది కానీ అక్కడ దాకా తీసుకెళ్తారా లేదంటే నా ఉద్దేశం కనీసం మేము తప్పు చేసాం మేము అనుకున్నాం ఇలా మంచి చేద్దాం అనుకున్నాం కానీ మేము చేయలేకపోయాం మాకు ఈ పరిమితులు ఉన్నాయని కనీసం మీరు ఇగో కూడా తగ్గించుకోకపోతే ఎట్లా ఆ రోజున 1900 మనకి 69 ఆ టైంలో హిందీ 1960స్లో వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం అప్పుడు వాళ్ళు హిందీ వాళ్ళ మీద రుద్దాలి అనుకున్నప్పుడు మొత్తం సెంట్రల్ ఆర్గనైజేషన్ దీంట్లో మన కోర్ట్స్లో వీటిలో అలాంటి టైంలో చాలా ఇప్పుడు మొన్న జల్లికట్టు లాంటి సంఘటనలు ఇంకా ఉధృతంగా జరిగినప్పుడు మొత్తం తమిళనాడంతా తగలబడిపోతున్నప్పుడు అప్పుడు ఐఎన్బి మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చి మీకు ఇష్టం లేనప్పుడు దయచేసి హిందీని మీ మీద రుద్దాం అని చెప్పి వివరణ ఇచ్చి వెళ్ళిపోయారు మేము అనుకున్నాం ప్రయత్నించాం మేము సరైనది వాళ్ళకు ఒక ప్రశాంతంగా వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయారు సారీ చెప్పారు నచ్చ చెప్పారు మేము ఇలా అనుకున్నాం మేము చేయలేకపోతాం క్షమించమని అలాంటిది మీరు చట్టసభల్లో మాటిచ్చి పార్లమెంట్లో మాటిచ్చి చాలా తేలిగ్గా అనుకున్నాం ఇవ్వం కుదరదు అంత ముండిగా మాట్లాడితే కుదరదు థ్యాంక్స్ మరి ట్విట్టర్కే పరిమితం అయిపోయింది మరి వాళ్ళకి మేము ఎందుకు చేసామని మరి మరి కన్వీనియంట్గా మర్చిపోయారా వాళ్ళ పక్కన తిరుగుతున్నప్పుడే కన్వీనియంట్గా మీకు మీ పక్కన తిరుగుతున్నప్పుడేమో మీరు మర్చిపోయి ఈ రోజున ట్విట్టర్కే పరిమితం అయిపోయాను అనుకుంటే కనీసం నేను ఏదో ఒక ట్విట్టర్లో ఉన్నా మాట్లాడుతున్నా కానీ మన ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని అక్కడ కూడా మాట్లాడలేదు అని నిర్ణయం చేయమంటారు నిజంగా ఒక పరిపూర్ణమైన ప్యూరిటానికల్ సొసైటీ కావాలంటే ఈరోజు ఎక్కడ ఉంది ఉన్న వాటితో ఇది మనకు దొరికింది ఇది దీన్ని మనం సరి చేసుకుంటాము మనం కరెక్ట్ చేసుకుంటాము దీంతో వెళ్ళాలి ఇవన్నీ నేను తెలియక కాదు ఉన్న మనకి ఉన్న చాయిస్లో ఇదే చాయిస్ ఉంది కాంగ్రెస్ తోటి ముందుకెళ్ళలేము నేను ఆ రోజున బీజేపీకి ఎందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలికానంటే ఎప్పుడైనా మనుషులు తప్పు ఎప్పుడైనా సరే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయనుకుంటాను నేను ఎప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు సమాజం ముందుకెళ్ళదు ఎందుకంటే బందిపోటుగా ఉన్న పులందేవి శ్రీ పులందేవి గారిని పార్లమెంటు దాకా తీసుకెళ్ళగలిగినప్పుడు అలాగే వినోబాబు లాంటి వాళ్ళు మల్కన్ సింగ్ని ఆయనకి ఆయుధం వదిలేసి సరెండర్ అయిపోయినప్పుడు ఆ క్షమాగుణం అనేది మన దేశంలో ఉంది అర్థం చేసుకోవటం అనేది మనకి కక్ష సాధింపుకి తిరిగి కక్ష సాధింపు చర్యలు చేస్తే ముందుకెళ్ళే సమాజం వీటన్నిటినీ ఇలాంటి పెద్దలు చెప్పిన ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని అటు రెండు రాష్ట్రాలకు విడిపోయిన రెండు ప్రాంతాలకి న్యాయం జరగాలంటే ఒక బలమైన నేను ఆ రోజు కూడా చెప్పాను ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశానికి దానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారని చెప్పి అన్ని ఆలోచించి నేను ఆ రోజు చెప్పాను అలాగే ఆ రోజు నేను వాళ్ళకి నేను ఓటేయమని చెప్పినప్పుడు కూడా నేను మీరు ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ ప్రచార సభలో చూసుకుంటే నేను అందరికీ ఒకటే చెప్పాను ఈరోజు నేను అందరికీ ఓటేయమని అడుగుతున్నాను రేపు పొద్దున వీళ్ళు వెనక్కి వెళ్ళిన పక్షంలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేలాగే నిలదీస్తానని చెప్పాను నేను అదే మాట మీద ఉన్నాను నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు ఎవరు సార్ వాళ్ళు మారారని మీరు ఏమైనా భావిస్తున్నారు వాళ్ళు మారారా లేదా అనేది నాది వాళ్ళ యాక్షన్స్ ద్వారానే తెలియాలి సార్ మరి వాళ్ళ యాక్షన్స్ ఏమో మేము వాళ్ళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు మరి వాళ్ళే అంత ఫెర్వ చాలా ఏమంటే చాలా బలంగా వాదించారు ఇది కావాలని ఇప్పుడు మాకు కూడా ఎలా తెలుస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మించింది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ రోజు మీరు బలంగా అందరూ కొన్ని సంవత్సరాలు వాదించబట్టే కదా మేము ఈరోజు ప్రజలందరూ అనుకున్నారు మీరు ముందే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటే సరిపోద్ది అని చెప్పినప్పుడు అసలు ఇంత దూరం రాదు కదా సో మీరు కన్వీనియంట్గా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు విడదీసేటప్పుడు ఒకలాగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇంకోలా మాట్లాడితే
ప్రజలు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. సార్ సిపిఐ రామకృష్ణ గారు జనసేన పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. మీతో మాట్లాడారా సిపిఐ పార్టీ లెఫ్ట్? లేదు, మేము మాట్లాడుకున్నాం సిపిఐ మన వారితో. నేను మాట్లాడాను రామకృష్ణ గారితో, మేము వ్యక్తిగతంగా మాట్లాడాము. కానీ నేను ఎట్లా చూస్తున్నానంటే ఏ పార్టీనైనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీకి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే విధి విధానాలను తేడా తప్ప అందరూ ఏ పార్టీ కూడా మీరు ఎందుకు చేయరంటే, అందరూ కూడా ఈరోజు చేనేత సమస్యలు ఉన్నాయి, అన్ని పార్టీలకి అవగాహన ఉంది చేయాలని చెప్పేసి, కానీ ఎవరెవరి పద్ధతులు వాళ్ళు చేస్తారు. అలాగే నేను ఒక రోజున మొన్నది పేపర్లో కూడా చూశాను, పవన్ టుక్ లెఫ్ట్ టర్న్ అనేది పేపర్లో చదివాను నేను. ఫర్ మీ ఇట్ ఈస్ నైదర్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్, ఫర్ మీ ఇట్ ఈస్ ఏదైతే సరైన విధానం, మధ్య విధానం ఒకటి ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రజా సమస్యల కోసం, ప్రజా వాటి కోసం నేను ఎవరెవరితో ఆ పరిస్థితులు తగ్గట్టుగా నేను చేయగలుగుతాను. అంతేగాని నాకు, ఎందుకంటే నాకు అల్టిమేట్గా నాకు ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ పక్షం కాదు. అంటే నేను అన్నింటినీ ముందుకు తీసుకెళ్దాం అంటే నాకు అంత అనుభవం లేదు. ఎందుకంటే నేను అంత నాకు ఉన్నది చాలా తక్కువ అనుభవం. కానీ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తే నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను. వైసీపీ ఏ పార్టీ అయినా సరే, ఫర్ మీ నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి నాకు శత్రుత్వం లేదు. నేను ప్రతిసారి అదే చెప్తాను, నాకు వ్యక్తిగతంగా ఎవరితో చేయడానికి నాకు విముఖత లేదు. నాకు ఎవరితో చేయగలను, కానీ ఆ చిత్తశుద్ధితో చేయాలి. నేను అలాంటి వాళ్ళతో చేయడానికి సిద్ధంగా. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతేనో ఆ హోదాని మార్చి తర్వాత తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హోదా గురించి మాట్లాడే వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పి బెనిఫిట్స్ ఒకటి ఉంటాయి, ఒక లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్, ఆ పేరు మార్చారు కానీ ఆ బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పారు, మరి చూడండి మొత్తం లిస్ట్ అని, జస్ట్ పేరు మార్చారు కానీ ఆ స్పెషల్